दक्षिण काशी का वेल बंद वेमलवाड़ श्री राजराजेश्वर स्वामी वारी आलयंलो निर्वहिंचे महाशिवरात्रि जात्रकु विच्चेसे भक्तुलकु एलांटि इब्बंदुलु कलगकुंडा पूर्ति स्थायिलो एर्पाट्लु चेयालनि राजराजेश्वर जिल्ला कलेक्टर अनुराग जयंति सूचिंचारु। శుక్రవారం రోజున వేములవాడ రాజన్న ఆలయంతో పాటు పరిసరాల్లో జరుగుతున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను కలెక్టర్ ప్రత్యేకంగా పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు। ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహించే మహాశివరాత్రి జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు ఆదేశించారు। శుక్రవారం రోజున ఆయన మున్సిపల్ ఆలయ అధికారులతో కలిసి గుడిచెరువు ప్రాంగణంలో పర్యటించారు। జాతర సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం కలెక్టర్ గుడిచెరువు ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసే తాత్కాలిక టాయిలెట్లపై సూచనలు చేశారు। 50 టాయిలెట్లు 30 షవర్ బాత్రు 25 దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ అధికారులు కలెక్టర్కు వివరించారు। అదేవిధంగా మే హెల్ప్ యు కేంద్రాలతో పాటు విస్తృతంగా భక్తుల కోసం ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు। జాతరకు వచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు। లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో చేపడుతున్న బస్తీ దవాఖాన నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం వాటిపై సంతృప్తిని వ్యక్తం చేశారు। 11 లక్షల రూపాయలతో బస్తీ దవాఖాన నిర్మిస్తున్నామని మహాశివరాత్రి కల్లా ఆసుపత్రి ప్రారంభించేలా చూడాలని సందర్భంగా సూచించారు। ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తో పాటు తహసీల్దార్ రాజు ఆలయ రాజేష్ పలువురు అధికారులు హాజరయ్యారు। Vamos a hacer un poco de trabajo.